తెలంగాణలో ఒక శిరీషను చూసాం, ఈరోజు ఇంకో శిరీషను చూస్తాం. అక్కడ శిరీష అని బర్రెలకు కానీ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కూడా శిరీష. కాబట్టి ఈరోజు ఇంకో శిరీష ఇక్కడ వచ్చింది. ఖచ్చితంగా అమ్మాయిని చూడగానే నేను చెప్పాను, ఈసారి పామర్లు ఎమ్మెల్యేగా నువ్వు ఎన్నిక కాబోతున్నావు అమ్మా అని అమ్మాయి చూడగానే. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న విశ్వాసం, ఆ కళ్ళలో ఉన్న కాంతి, నేను సాధిస్తాను అన్న పట్టుదల, ఇవి మూడు కనపడగానే తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. దాంతో పాటు వారి వెంట వచ్చిన మీరందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నా పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు కనుక సంఘటితంగా నిర్ణయించుకున్నారంటే మీ నిర్ణయాన్ని మార్చే అధికారం కానీ ధైర్యం కానీ మీ ఇంటి వారికి కూడా ఉండదు. ఆడవాళ్ళు ఆ విధమైన శక్తి స్వరూపం, ఆ విధమైన ఇంతమంది శక్తి స్వరూపులు ఇక్కడికి రావడం, శిరీషతో పాటు ఇక్కడికి రావడం, తర్వాత మనమంతా కలిసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం. అందుకనే మేము అనేక విషయాలు ప్రకటించాం మీ దీంట్లో.